డియర్ స్టూడెంట్స్ ఈరోజు తర్వాత వర్గమైన సీలెంటరేటా వర్గం గురించి చర్చించడం జరుగుతుంది సీలెంటరేటా అనే వర్గానికి ఇంకొక పేరు నిడేరియాన్ నిడేరియాని ఎందుకంటారంటే నీడోబ్లాస్ట్ అనే ఒక రకమైన కుట్టు కణాలు వీటి శరీరంలో ఉంటుంది కాబట్టి వీటికి నీడో నిడేరియా వర్గం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ వర్గంలో దాదాపుగా తొమ్మిది వేల వరకు సజీవంగా ఉండే ప్రజాతులు ఉన్నాయి ఇవి పరిమాణంలో వివిధ రకాలైన అంటే వైవిధ్యాన్ని చూపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా సాధారణంగా సముద్రంలోనే నివసిస్తాయి కానీ ప్రొటీరో సారీ మంచినీటిలో మాత్రం కొన్ని రకాలైన జీవులు మాత్రమే నివసిస్తాయి అంటే ఉదాహరణకు మంచినీటి హైడ్రా అనేది మంచినీటిలో నివసిస్తుంది మిగిలిన సజ్జ అంటే ఈ సిలింటరీ వర్టా టవర్గా జీవులన్నీ కూడా సముద్ర నీటిలోనే నివసిస్తాయి ఇందులో అతి ఎక్కువ పరిమాణంలో ఉండేటివి ఉన్నాయి తక్కువ పరిమాణంలో ఉండేవి కూడా ఉన్నాయి ఉదాహరణకు అతి పెద్ద పరిమాణంలో ఉండే నిడేరియా జంతువు వచ్చేసి సయానియా అర్కిటికా అనేది ఇది గంట ఆకారంలో ఉంటుంది దాదాపుగా ఏడున్నర అడుగుల వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది అంతేకాకుండా వీటిలో స్పర్శకాలనేటివి ఉంటాయి ఈ స్పర్శకాలనేటి దాదాపుగా వంద ఇరవై అడుగుల పొడవు ఉంటుంది ఇది ఒక రకమైన ఈ జెల్లీ ఫిష్ అనమాట అట్లాగే అతి చిన్న పరిమాణంలో ఉండే జీవులు కూడా వీటిల్లో ఉండడం జరిగింది అందులో కొన్ని రకాలైన జల్లీ ఫిష్లు ఉన్నాయి అట్లాగే వీటిలో ఈ కైన సాల్మస్ నెక్స్ అనే జల్లీ ఫిష్లు చాలా విషపూరిత స్వభావాన్ని కలిగి ఉంటాయి అందువల్ల వీటిని స్టింగింగ్ అనిమల్ క్యూల్స్ అని చెప్పేసి అంటారు ఇందులో ఈ స్పింగింగ్ అనిమల్ క్యూల్స్ అనేటివి అవి విషాన్ని జంతువులోనికి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది తర్వాత ఇవి పరిణామ క్రమంలో పొటోజువాకు సీలెంటరేటా వర్గానికి మధ్య సంధ సంధాన సేతుగా ప్రొటిరోస్ పాంజియా అని చెప్పుకుంటారు అదేవిధంగానే సీలెంటరేటాకు మరియు హెల్మితిస్ వర్గాలకు మధ్య సజీవ సేతుగా టీనో ప్లాన్లను చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే వాటిలో ఇటు అంటే అటువైపు ఉన్న వర్గము ఇటువైపు ఉన్న వర్గాల యొక్క లక్షణాలు వీటిలో కనిపించడం అనేది జరుగుతుంది తర్వాత ఈ సీలెంట వర్గానికి సంబంధించిన లక్షణాలని గమనిస్తే ఇవి అంటే ముందున్న జీవులన్నీ కూడా బహుగణ జీవులుగా మనం చెప్పుకోవచ్చు అంటే స్పంజికలు వీటిలోకి వచ్చేసరికల్లా అంటే సీలెంట వర్గంలోనికి వచ్చేసరికల్లా జీవులలో పరిణామం అనేది జరిగి బహుగణయుతంగా ఉండే జీవులే కాకుండా వాటిల్లో కణజాల స్థాయి అనేది మొట్టమొదటి వీటిల్లో ఏర్పడడం అనేది జరిగింది సో మొట్టమొదటి కణజాల స్థాయి కలిగి ఉన్న జీవులు ఈ నిడేరియా వర్గానికి చెంది ఉన్న జీవులు ఇవన్నీ ఎక్కువగా సముద్రం నీటిలోను చాలా కొన్ని జాతులు మాత్రమే ఇవి ఏమి మన మంచినీటిలో నివసిస్తాయి ఉదాహరణకు మంచినీటి హైడ్రా అట్లాగే ఇవన్నీ కూడా ఎక్కువగా ఏకాంతంగాను సహనివేశాలుగాను లేదంటే మరియు సారీ స్థానబద్ధ జీవులుగా ఉంటాయి ఎక్కువగా తక్కువ సంఖ్యలో జీవులుగా ఉండడం జరుగుతుంది సో ఆ విధంగా కొన్ని జీవులు జీవులుగాను కొన్ని స్థానబద్ధ జీవులుగాను నివసిస్తాయి వీటి శరీర సౌష్ఠవాన్ని గమనిస్తే ఎక్కువగా వలయ సౌష్ఠవము మరియు ద్విపార్శ్వ సౌష్ఠవము కనిపిస్తుంది ద్విపార్శ్వ సౌష్ఠవము అంటే మధ్యాక్షానికి ఇరువైపులా శరీర భాగాలు సమానంగా ఉండడం అట్లాగే వలయ సౌష్ఠవం అంటే నాకు చుట్టూ కూడా వలయాకారంలో శరీర అవయవాలు సమానంగా విస్తరించి ఉండడం అనేది జరుగుతుంది సరే ఇందులో ఈ నిడేరియా జీవులు కూడా పూర్తిగా అభివృద్ధి చెంది ఉన్న జంతువులు కాదు కాబట్టి వీటిలో కూడా జీవక్రియలను నిర్వర్తించుకోవడానికి అభివృద్ధి చెంది ఉన్న అవయవాలు అనేవి పెద్దగా లేవు కానీ జీవక్రియలను నిర్వర్తించుకోవడానికి కొన్ని రకాలైన జీ అంటే భాగాలు ఉన్నాయి వాటిని జీవకాలు అని చెప్పేసి అంటారు అందులో ఒకటి పాలిపు రెండవది మెడ్యూసా అని చెప్పేసి అంటారు వీటి శరీర కుడ్యాన్ని గమనిస్తే ఇవి ద్విస్తరిత కుడ్యం అంటే రెండు స్థరాలు కలిగి ఉంటాయి ఈ రెండు స్థరాలు ఒకటి బాహ్యస్థరము మరియు మధ్యస్థరము ఈ రెండు స్థరాలకు మధ్య మధ్యశ్లేష్మ స్థరము అనే జల్లి వంటి పదార్థాన్ని కలిగి ఉండే పొర అనేది వీటిల్లో ఉంటుంది నెక్స్ట్ దీనికి లోపలి వైపున లేదంటే లోపల కుహరం అనేది ఉంటుంది దీనిని జఠర ప్రసరణ కుహరము అని చెప్పేసి అంటారు నెక్స్ట్ వీటి శరీరంలో పూర్వ భాగమున నోరు అనే భాగం ఉంటుంది ఈ నోరు అనే భాగమును ఆవరించి అనేటివి ఉంటాయి ఈ స్పర్శకాలు అనేటివి ఉండి ఆహార సేకరణకు దమనానికి మరియు రక్షణకు తోడ్పడతాయి ఇక్కడ రక్షణకు ఎలా తోడ్పడతాయంటే స్పర్శకాలలో ఎక్కువ సంఖ్యలో ఈ నీడోబ్లాస్ట్ కణాలు లేదంటే ధంస కణాలు అనేటివి ఉండి అవి శత్రు జీవుల్ని చంపే చంపడానికి లేదంటే ఆహారపుగా ఉపయోగించే జంతువుల్ని చంపి ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది వీటిలో కుహరం అనేది ఉండదు కాబట్టి వీటిని ఏ సీలోమేడ్స్ లేదంటే కుహర రహిత జీవులు అని చెప్పేసి అంటారు నెక్స్ట్ వీటిలో జ్ఞాన అవయవాలు అనేటివి ఉన్నాయి ఇందులో నాడీవల నేత్రబిందువులు మరియు సంతుల కోశాలు అనేటివి ఉన్నాయి నాడీవల అంటే ప్రాథమికంగా ఉండే జీవులు కాబట్టి వీటిలో నాడులు అనేటివి ప్రాథమిక దశలో ఉంటాయి అంటే అవి దిధ్రువ నాడీ కణాలు కానీ బహుద్రువ నాడీ కణాలు కానీ ఉండి ప్రాథమిక దశలో ఉండే కణాలు అవన్నీ కూడా కలిసిపోయి ఒక వలంటి వల వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి సో అటువంటి ఈ నాడీ వల అనే భాగం మొట్టమొదట అంటే వీటిల్లో ఏర్పడడం జరిగింది ఇది ప్రాథమిక దశలో ఉండే జ్ఞాన భాగంగా చెప్పవచ్చు అంతేకాకుండా ఈ వర్గానికి చెంది ఉన్న జీవులలో మొట్టమొదట ఉపకళ కండ కండరాలు అనేటివి ఏర్పడతాయి సో మొట్టమొదటి కండర కణాలను ఏర్పరచుకున్న వర్గం వచ్చేసి సీలెంటరాట వర్గం ఈ జీవులలో సాధారణంగా జీర్ణక్రియ కణాంతస్తంగాను లేదంటే కణబాహ్య జీర్ణక్రియ అనేది జరుగుతుంది ఇందులో వివిధ రకాలైన జీవక్రియలను నివర్తించడానికి అవయవాలు అనేటివి లేవు కాబట్టి వీటిలో ప్రత్యేకంగా శ్వాస వ్యవస్థ కానీ విసర్జక వ్యవస్థ కానీ ప్రసరణ వ్యవస్థలు కానీ ఉండవు ఇవి ప్రాథమిక దశలో ఉన్న జంతువులు కాబట్టి సరళంగా ఉండే వ్యాపన పద్ధతి ద్వారా ఇవి వివిధ రకాలైన జీవక్రియలను నివర్తించుకోవడం అనేది జరుగుతుంది వీటిల్లో ప్రత్యుత్పత్తి అనేది రెండు రకాలుగా జరుగుతుంది ఇందులో అలైంగిక ప్రత్యుత్పత్తి రెండవది లైంగిక ప్రత్యుత్పత్తి అని అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది మొగ్గదొడగడము లేదంటే బడ్డింగ్ అంటారు మరియు విచిత్తి అనే పద్ధతి ద్వారా ఇక్కడ ప్రత్యుత్పత్తి జరుగుతుంది అట్లాగే లైంగిక ప్రత్యుత్పత్తి అనేది శుక్రకణాలు మరియు అండాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి ఇవి ఏకలింగ జీవులు లేంటే జీవులు అని చెప్పి లేక ద్విలింగ జీవులుగా ఉంటాయి ఇవి లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకున్నప్పుడు వీటిలో ఒక ప్రత్యేకమైన లక్షణం అనేది కనిపిస్తుంది అంటే ఏకాంతరత అనేది ప్ర అంటే ప్రదర్శిస్తుంది వీటి జీవిత చక్రంలో ఏమి అంటే ఇందులో ఒక లై ఒక ప్రత్యుత్పత్తి రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జరిగిన తర్వాత తర్వాత లైంగిక ప్రత్యుత్పత్తి ఆ తర్వాత మళ్ళీ అలైంగిక ప్రత్యుత్పత్తి తర్వాత లైంగిక ప్రత్యుత్పత్తి ఇది ఈ విధంగా సైక్లిక్గా అంటే ఏకాంతరంగా ఒకదాని తర్వాత ఒకటి జరగడం జరుగుతుంది కాబట్టి దీనికి అంటే వీటి యొక్క జీవిత చక్రం అనేది ఏకాంతర తర జీవిత చక్రానికి మంచి ఉదాహరణగా వీటిని చెప్పవచ్చు నెక్స్ట్ వీటిలో లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరిగినప్పుడు మామూలుగానే పిండాభివృద్ధి దశలు ఏ విధంగా ఉంటాయో గ్యాసులా బ్లాస్టులా ఇటువంటి దశలు అదేవిధంగానే వీటిల్లో ప్లానులా అనే ఒక డింబకం అనేది వీటి జీవిత చక్రంలో ఏర్పడడం అనేది జరుగుతుంది వీటిలో కొన్ని ఉదాహరణలు అంటే ఇప్పుడు ఒబీలియా తర్వాత హైడ్రా గార్గోనియా ఇటువంటివి కొన్ని రకాలైన ఈ జీవుల యొక్క బొమ్మలు ఇక్కడ మీకు కనిపిస్తాయి